సార్ సార్ మరీ మరీ అంత ఇప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు ఆపారు కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకైనా ఆపుతారులేమ్మా, రేపు మీరు పంపిస్తా అని ఇన్సూరెన్స్ ఇస్తే మరి ఇన్సూరెన్స్ సార్ ఇంకా మహిళలు ఎవరు లోపల పంపలేదు సార్ ఇందాడ, అది మీరు కాదా వాళ్ళు ఎస్పీ పర్మిషన్ తీసుకుని వచ్చారు సార్, మీరు అన్యాయంగా మాట్లాడారు సార్. సార్ ఇందాడ మహిళా కమిషన్ వాళ్ళు పంపలేదా సార్? మీరు మహిళా కమిషన్ వాళ్ళు పంపారు కదా సార్, వీళ్ళు ఏమన్నా ఏం చేశారు సార్? రేపు అందరిలాగా మమ్మల్ని పంపుతారా అని అడుగుతున్నాం, ఇంకేమీ అడగట్లేదు. ఖచ్చితంగా పంపిస్తారా, మేము అంత దూరం నుంచి వస్తే మళ్ళీ ఇలా కూర్చొని వెళ్ళిపోలేదు కదా. వీళ్ళుగా ఏమి చెప్పట్లేదండి డైరెక్ట్ వీళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ ఇవ్వలేరు. సార్ పేరెంట్స్ పంపినట్టే ఆన్లైన్ పంపడానికి ఏంటి సార్? సార్ సార్ ఇద్దరు లేడీ సార్ వెళ్ళే ఉంటారు. ఏం న్యూస్ ఎవరు చేస్తారు? మహిళా కమిషన్ వాళ్ళు పంపిస్తున్నారు, ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు. మహిళా కమిషన్ ఆవిడ చెప్పింది మీకు ఎవరు లేరని చెప్తున్నారు కమిషనర్ గారు, మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తున్నారు. మీడియా లోపల ఉంది, ప్రజాప్రతినిధి సార్ మీరు ఎస్కార్ట్ చేసుకుని వాళ్ళకి తీసుకెళ్ళండి. మేడం ఎస్కార్ట్ చేసి తీసుకున్నాను, మగపిల్లలు ఒక్కళ్ళు రారు, అందరు ఇక్కడే ఉంటారు. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి తను సార్ రెస్పెక్ట్ సార్, వాళ్ళు వచ్చినందుకు వాళ్ళున్న పొజిషన్ కి రెస్పెక్ట్ ఇవ్వండి సార్. సార్ వైజాగ్ ఎక్కడి నుంచి కదా సార్ ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు సార్, అనవసరంగా పెద్ద సీన్ అయిపోయింది సార్. ఎందుకంటే 10 మందిలో 100 మంది ఎవరు నుంచో అని చెప్పారు సార్, ఇట్లా ఆపారు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అనేది వచ్చిందని జరిగి నడుస్తుంది నడుస్తుంది. ఆ ప్రాసెస్ ఇబ్బంది కాకపోయినా
మీరు ఆర్గ్యూ చేస్తున్నది ఇష్యూ అవుతుంది.